ఎన్ని సినిమాలు చేశారు మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా? 150 మూవీస్ చేశాను. హీరోయిన్గా చాలా మలయాళంలో చేశాను. సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు, చదువుకోవచ్చు, అంటే రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా కుదిరింది? టీచర్స్ దే వర్ ఆల్ లైక్ వెరీ సపోర్టివ్ టు మీ దట్ టైం. తెలుగులో ఎన్ని చేశారు చైల్డ్ ఆర్టిస్ట్ గా? ఒక 20 ఫిల్మ్స్. పాంపరింగ్ బాగా చేసేవాళ్ళు, తమిళ తెలుగు ఆల్ పాంపరింగ్ చాలా ఉంది. చాక్లెట్స్ చాలా ఇస్తే దెన్ షీ విల్ యాక్ట్ ప్రాపర్లీ. సో బేసికల్లీ ఫాదర్ అండ్ మదర్ ఆర్ ఫ్రమ్ తమిళనాడు. ఇక్కడేనా? మై మదర్ తంజావూర్, ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఎవ్రీబడి దే ఆర్ ఆల్ ఫ్రమ్ టర్కీ. సో టర్కీ నుంచి వచ్చారు కాబట్టి ఆ కలర్ అది కంటిన్యూ అవుతుంది. మేబీ, ఐ డోంట్ నో. ఇప్పుడు మనం ఎవరెవరినైతే ఒక లెజెండ్స్ అనుకుంటున్నామో, కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, ఇటువైపు చూస్తే అమితాబ్ బచ్చన్, శ్రీదేవి గారు, ఇంతమందితో చేయడం ఎలా అనిపించింది? ఆ టైంలో అమితాబ్ బచ్చన్ గారితో ఎక్స్పీరియన్స్ గుర్తుందా? కెమెరా స్టూల్లో హీ వాస్ సిట్టింగ్, దెన్ ఐ వాస్ లుకింగ్ అట్ హిమ్ అండ్ సెడ్, యు ఆర్ వెరీ టాల్, ఐ సెడ్. ఎన్ని చేశారు అలా ఫ్రీ మూవీస్? మెనీ ఫిల్మ్స్ దే డిడ్ పే మీ ఆల్సో. ఎందుకు? చెక్ బౌన్స్ అయిపోయింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నాకు అనిపిస్తుంది అది ఎంటైర్ మీ లైఫ్ని చేంజ్ చేసింది, ఒక టర్న్ చేసేసింది. ఎందుకలా? కన్నడ ప్రభాకర్ గురించి నాకు చాలా తెలీదు అప్పుడు. హీరోస్ అందరూ తెలుసు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, అందరూ తెలిసిన తర్వాత అంజు అలా ఎలా నమ్మి కన్నడ ప్రభాకర్ గారిని పెళ్లి చేసుకుంది? బికాస్ హీ నెవర్ లెట్ ఎనీబడి టు స్పీక్ టు మీ. ఎప్పుడు తెలిసింది మరి మీకు? ఆఫ్టర్ 7-8 మంత్స్ హీస్ గాట్ ఫస్ట్ వైఫ్ అండ్ కిడ్స్, దే ఆర్ ఆల్ ఎల్డర్ టు మీ. నీకంటే పెద్దవాళ్ళు. ఇట్ వాస్ లైక్ అ జైల్ టు మీ దట్ హౌస్. దెన్ ఓకే, దెన్ ఐ థాట్ ఓకే మేబీ దిస్ ఇస్ ద రైట్ టైమ్ ఫర్ మీ టు గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ హౌస్. ఆ తర్వాత ప్రభాకర్ గారు చనిపోయినప్పుడు మీరు వెళ్ళారా? నో. లాస్ట్ వర్డ్ ఐ టోల్డ్ హిమ్ లైక్, if you die or I die, I will never step into this house again. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఒక క్యూట్ వెరీ స్పెషల్ గెస్ట్, బేబీ అంజుగా మనల్ని అలరించి ఆ తర్వాత హీరోయిన్గా, ఆ తర్వాత అంజు ప్రభాకర్గా వందలాది సినిమాల్లో 5 భాషల్లో యాక్ట్ చేసినటువంటి అంజు గారు మనతో పాటుగా ఉన్నారు. తనతో ప్రత్యేకంగా మాట్లాడడానికే మనం హైదరాబాద్ నుంచి చెన్నై దాకా వచ్చాం. అంజు గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. మీరు? మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి, నేను చాలా బాగున్నాను. సో 80స్లో వచ్చినటువంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్, ఒక క్యూట్ లిటిల్ చబ్బీ చబ్బీ గర్ల్ ఎవరైనా ఉన్నారు అంటే బేబీ అంజు కనిపించేవాళ్ళు కదా. అసలు ఆ జర్నీ ఏంటి? 1.5 ఇయర్కే బేబీ చైల్డ్ ఆర్టిస్ట్ అంజు ఎలా వచ్చింది సినిమా ఇండస్ట్రీలోకి? నా డాడీయోడ సిస్టర్, యంగర్ సిస్టర్, వాళ్ళు యాక్ట్రెస్గా అప్పుడు చేసేవారు. వాళ్ళు ఒక ఫిల్మ్ చేశారు ఆరులింది అరుదు వరై, తమిళ్ మూవీ విత్ రజనీ సిస్టర్గా. సో అది 100th day ఫంక్షన్ టైం వి ఆల్ వెంట్ ఫ్యామిలీగా. మిమ్మల్ని ఎత్తుకొని తీసుకెళ్ళారు. అప్పుడే మా డైరెక్టర్ చూసి, మహేంద్రన్ సార్ చూసి, నాకు ఇలాంటి ఒక పిల్లలు కావాలి నా ఫిలింకో, బట్ మై మదర్ అండ్ ఫాదర్ వాస్ నాట్ రెడీ టు సెండ్ మీ ఫర్ ద షూట్ అండ్ ఆల్. దెన్ హీ సెడ్ వన్ ఫిలిం లెటర్ డూ అలా చెప్పి, సో లైక్ దట్ మై జర్నీ స్టార్టెడ్. మై ఫస్ట్ మూవీ వాస్ ఉదిరి పూకల్, తమిళ్లో. అశ్విని గారు చేశారు. అశ్విని కన్నడ, షీస్ ఫ్రమ్ కన్నడ. అశ్విని గారు, విజయన్, కొన్ని యాక్టర్స్ ఉన్నారు అప్పుడంతా సీనియర్స్. వాళ్ళందరూ మిమ్మల్ని కావాలని సినిమాలోకి తీసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు వద్దన్నారు? పేరెంట్స్ దే సెడ్ నో, అసలు మా అంజు యాక్ట్ చేయడానికి లేదు? నాను చాలా చిన్న బేబీ అప్పుడు, 1.5 ఇయర్ కూడా తెలియదు కదా. తెలీదు. సో ఆ మూవీలో నాకు యాక్టింగ్ అంత పెద్ద ఏమీ లేదు. నే డైరెక్టర్ చెప్పారు, లెటర్ డూ వాట్ ఎవర్ ఐ విల్ టేక్, దిస్ ఇస్ హర్ మూవీ, సో లెటర్ టేక్ ఎవ్రీథింగ్, ఐ మీన్ డూ ఎవ్రీథింగ్, వీల్ టేక్ దట్ షార్ట్స్. సో అలాగే నేను న్యాచురల్గా చేశాను అన్నీ. సో దే క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్, దే మేడ్ అ ఫిల్మ్.
ఇంట్లో ఎంత న్యాచురల్ గా ఉంటారో అక్కడ కూడా అది యాక్టింగ్ కాదు, యాక్టింగ్ కాదు. సో అలా స్టార్ట్ అయింది జర్నీ. ఎన్ని సినిమాలు చేశారు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా? చాలా చేశాను, ఒక 100 మూవీస్, 150 మూవీస్ చేశాను. హీరోయిన్ గా చాలా మలయాళంలో చేశాను, తమిళ్ కొంచెం, తెలుగు కొంచెమే చేశాను, చాలా తక్కువే చేశాను. కాకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ అనగానే ఆ టైంలోనే బేబీ శాలిని, బేబీ శామిలి, ఆ తర్వాత బేబీ మీనా, ఇలాంటి వాళ్ళందరూ కనిపించేవాళ్ళు కదా, ఉండేవాళ్ళు కదా. సో ఎలా సెలెక్ట్ చేసుకునేవాళ్ళు మాకు ఈ రోల్ కి ఈ అమ్మాయి అయితే సరిపోతుంది అనేది? అది డైరెక్టర్స్ నే, వాళ్ళు మైండ్ లో ఈ క్యారెక్టర్స్ కి అంజు ఆ క్యారెక్టర్ నే పెట్టుకుని చేశారు. మీనాకు సెపరేట్ క్యారెక్టర్స్, శాలినికి సెపరేట్. సో లైక్ వీ డెంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్లా లేదు అప్పుడు. సో నాకు డేట్స్ లేదని టైంలో వాళ్ళు చేశారు మూవీస్. అండ్ మీనా నేను అందరూ స్కూల్ ఫ్రెండ్సే, బట్ షీఈస్ 2 ఇయర్స్ సీనియర్ టు మీ. ఓకే, బట్ సేమ్ స్కూల్ విద్యోదయ, ఇట్స్ వెరీ నియర్ బై, హియర్ ఓన్లీ చెన్నై. వి ఆల్ స్టడీ సేమ్ స్కూల్. ఓకే, ఆ టైంలో మరి స్కూల్లో చదవడము, క్లాసెస్లో అన్ని మార్క్స్ తెచ్చుకోవడం, ఎట్ ది సేమ్ టైం సినిమాలో యాక్ట్ చేయడం ఎలా ఉండేది? యా, బట్ మై టీచర్స్ ఆల్ వెరీ కోఆపరేటివ్. వాళ్ళు చెప్పారు మా అమ్మతో లెటర్ స్టడీ, దెన్ లెట్ హర్ డూ హర్ వర్క్ ఆల్సో, విల్ సపోర్ట్ హర్. నేను చాలా వాట్ టు సే, లైక్ ఐఎమ్ అ వెరీ గుడ్ స్టూడెంట్. ఓకే, సో దట్ టైమ్ ఐ వాస్ లైక్ వీ డోంట్ వాంట్ హర్ టు స్టాప్ అండ్ ఆల్, చదువుని కంటిన్యూ చేయమని చెప్పారు. దెన్ ఐ వాస్ స్టడీ యాజ్ వెల్ యాజ్ యాక్టింగ్, బోత్ వాస్ డూయింగ్. ఎంత వరకు చదువుకున్నారు? ప్లస్ 2 ఫినిష్డ్, ప్లస్ 2 అయింది, ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయాను. సో దట్స్ ఎ గుడ్ థింగ్ కదా, అక్కడ మీకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది వచ్చింది. సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు, చదువుకోవచ్చు, అంటే రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా కుదిరింది? నా టీచర్స్, టీచర్సే. సో లైక్ నాకు చాలా లెసన్స్ మిస్ అయిపోతే వాళ్ళు నాకు ఇస్తారు. మై ఫ్రెండ్స్ వెరీ లైక్ దేవర్ ఆల్ లైక్ వెరీ సపోర్టివ్ టు మీ దట్ టైమ్. తెలుగులో ఎన్ని చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా? ఒక 20 ఫిలిమ్స్ చేశాను, 20-25 ఫిలిమ్స్ చేశాను. ప్యాంపరింగ్ బాగా చేసేవాళ్ళు, తమిళ్ తెలుగు ఆల్ ప్యాంపరింగ్ చాలా ఉంది. కమలాసన్ సార్ ఇప్పుడు కొంచెం ఇయర్స్ బ్యాక్ హీ వాస్ టెల్లింగ్ మీ లైక్, అయ్యో వెన్ ఎవర్ వీ వాంట్ టు నాకు తొందరగా ఇంటికి వెళ్ళామంటే ఇవిళ్ళకి వంది చాక్లెట్స్ చాలా ఇస్తే దెన్ షీ విల్ యాక్ట్ ప్రాపర్లీ, అదర్వైజ్ షీ వాంట్ యాక్ట్. సో వెన్ ఎవర్ దే వాంట్స్ టు లీవ్, వెన్ ఎవర్ దే వాంట్స్ టు ఫినిష్ ద షూట్ ప్రాపర్లీ, ఐ మీన్ లైక్ ఎర్లీ, రీటేక్ లేకుండా దే గివ్ మీ చాక్లెట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో తమిళ్లో కమల్ హాసన్ గారితో చేశారు, రజనీకాంత్ గారితో చేశారు, చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. తెలుగులో? తెలుగు శోభన్ బాబు సార్ అండ్ చిరంజీవి సార్, మోహన్ బాబు సార్, రాజశేఖర్ సార్. రాజశేఖర్ గారితో కొంచెం పెద్ద అయ్యాక, పెద్ద అయ్యాక, దట్ ఈస్ ఇన్ శేషులో చేశారు. అప్పటికి అంటే ఈ శేషు కూడా చేసి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అవుతుంది కదా. అవును, మీరు ఇంత బేబీగా ఉన్నప్పుడు, ఆ తర్వాత శేషులో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు, ఇప్పటికి ఈ 3 ఫేజెస్ చూస్తే ఎలా అనిపిస్తుంది? బేబీగా నాకు అంత పెద్ద ఒక స్ట్రెయిన్ ఏమి లేదు. లైక్ ఐఎమ్ నాట్ లైక్ కెమెరా ఫియర్ అలాంటి ఏమి లేదు. నేను ఐఎమ్ అ వెరీ గుడ్ ఒబీడియంట్ చైల్డ్ ఆర్టిస్ట్ దట్ టైమ్. సో లైక్ వెన్ వాట్ ఎవర్ డైరెక్టర్ సేస్ ఐ విల్ డూ ఇట్, సో నో ప్రాబ్లమ్ ఇన్ దట్. అండ్ ఆఫ్టర్ గ్రోయింగ్ అప్ నాకు చాలా తెలుగు మూవీస్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఐ వాంటెడ్ టు డూ మోర్ తెలుగు మూవీస్. ఈవెన్ నౌ ఆల్సో వెన్ ఐ కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను, నాకు తెలుగు లాంగ్వేజ్, తెలుగు మూవీస్ అంటే చాలా ఇష్టం. బికాస్ ద రిస్పెక్ట్ నాకు ఆ టైంలో, శేషు టైంలలో ఆల్ ద ప్రొడక్షన్ పీపుల్ దే యూస్ టు గివ్ సో మచ్ ఆఫ్ రిస్పెక్ట్ టువర్డ్స్ ది ఆర్టిస్ట్. సో అది నాకు బాగా నచ్చింది. సో ఐ యూస్ టు సే నాకు తెలుగు మూవీస్ అంటే ఐ వాంట్ టు డూ మోర్ తెలుగు మూవీస్, బట్ నాకు అంత ఆపర్చునిటీ డిడ్న్ గెట్ ఇట్. ఎందుకని? మేబీ ఐ డెంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ సంథింగ్. సో
మేబీ ఐ లేటర్ ఇఫ్ ఐ గెట్ గుడ్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు ఐ విల్ డూ ఇట్ డెఫినెట్లీ. మీరు తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ ఇన్ని భాషలు చేసిన తర్వాత తెలుగులో కాంటాక్ట్స్ ఎందుకు తక్కువ ఉన్నాయి? నేను ఒక 10 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను మా అమ్మ ఆఫ్టర్ మై మదర్స్ డెత్. సో నా బిడ్డని చూసుకోవడానికి టైం లేదు నాతో. సో ఐ స్టాప్డ్ యాక్టింగ్. Then I was looking after my son. So that 10 years I took a break. That break I lost contacts and everything. So now I'm like getting into, well, now past 3 years I'm just acting now. So like I'm getting into that what to say, like on the contacts and everything, and I'm doing Tamil and Malayalam. ఇప్పుడు సో ఓటీటీ వెబ్ సిరీస్ లో సినిమాలు చేస్తున్నారు? సీరియల్లో చేస్తాను ఇప్పుడు, సన్ టీవీదు సింగపెన్నె, దెన్ కలంజ టీవీ గౌరీ, దెన్ మలయాళం సూర్య టీవీకి కానిస్టేబుల్ మంచు, దెన్ ఐమ్ డూయింగ్ వన్ తమిళ్ మూవీ విత్ యోగి బాబు సార్. సో ఐమ్ లైక్ క్వైట్ బిజీ. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ టు డూ తెలుగు మూవీస్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అప్పుడు మీరు చిరంజీవి గారితో, మోహన్ బాబు గారితో కలిసి వాళ్ళిద్ది మల్టీ స్టార్ అని మూవీ ఆ టైంలో వచ్చిన మూవీ ఎలా ఉండేది? వాళ్ళిద్దరితో యాక్టింగ్ కావచ్చు లేకుంటే వాళ్ళిద్దరు మిమ్మల్ని ఎలా చూసుకునేవాళ్ళు? ఐ డోంట్ రిమెంబర్ దట్. బిల్లారంగా? ఎస్ బిల్లారంగా. నాకు అంత గుర్తులేదు అప్పుడు, బట్ ఐ రిమెంబర్ లైక్ శోభా బాబు సార్ సమ్ సీన్స్ అండ్ ఆల్ ఐ రిమెంబర్ విత్ శ్రీదేవి మ్యామ్. లిటిల్ ఫ్రాగ్మెంట్స్ ఐ రిమెంబర్. అంత పెద్దగా లేదు. ఐ వాస్ ఓన్లీ 5 ఇయర్స్ ఆర్ సంథింగ్ దట్ టైం. అప్పుడు అమ్మవాళ్ళు ఉండేవాళ్ళ? ఎవరు ఉండేవాళ్ళు మీతో? ఎవరు వచ్చేది? మా గ్రాండ్ మదర్, నానాడ మా ఫాదరోడ మదర్, ఓకే, నానమ్మ. నానమ్మ ఓన్లీ షీ కమ్స్ విత్ మీ. నానమ్మ ఎప్పుడు నా నానమ్మ అనే. అమ్మ నాన్న రాలేదు? రాలేదు, ఎప్పుడు రాలేదు. మా నాన్న అప్పుడప్పుడు వస్తారు, బట్ మదర్ నో, నానమ్మ అనే. అది ఎందుకు రాలేదు అంటే మీకు వాళ్ళకి నచ్చలేదనా? ఆయన ఐ హావ్ 2 యంగర్ బ్రదర్స్. సో వాళ్ళని కూడా చూసుకోవాలి ఇంట్లో. సో మై మదర్ యూస్ టు ఇంట్లోనే ఉంటారు. ఎప్పుడైనా నాకు చూడాలని అనిపిస్తే, బికాస్ ఐ యూస్ టు బీ లైక్ అవుట్డోర్స్ ఎవ్రీ టైమ్. సో వెన్ ఎవర్ ఐ మిస్ మై మదర్ దెన్ షీ విల్ కమ్ 1 or 2 డేస్. దట్స్ ఇట్. సో అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు నానమ్మే ఉండేవాళ్ళు మీతో పాటుగా. సో అంజు కంప్లీట్ నేమ్ ఏంటి? అంజుమన్. అంజుమన్, ఓ, లైక్ ముస్లిం? యా, మై డాడ్ ఇస్ ఎ ముస్లిం, అప్ప, అమ్మ హిందూ. సో లైక్ మా అమ్మ ఫ్యామిలీతో నన్ను పార్వతిని లైక్ దే యూస్ టు కాల్ మీ. నాన్న ఫ్యామిలీతో అంజు, అంజుమన్ అని. స్కూల్ అన్ని అంజు అంజు ఉంది. సో పార్వతి అనేది ఎందుకు పెట్టుకున్నారు? నన్ను జాతకం నేమ్ అని పార్వతి. సో లైక్ మా అమ్మ ఇంట్లో అన్ని నన్ను పారు, పార్వతి అని పిలుస్తారు. సో బేసికల్లీ ఫాదర్ అండ్ మదర్ ఆర్ ఫ్రమ్ తమిళనాడు ఇక్కడేనా? యా, మై మదర్ తంజావూర్, మై ఫాదర్ లైక్ దే గాట్ సెటిల్డ్ ఇన్ తిరునల్వేలి అండ్ బట్ బేసిక్లీ మా ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఎవ్రీబడి దే ఆర్ ఆల్ ఫ్రమ్ టర్కిష్ దట్ లైనేజ్ దట్ దేర్. సో టర్కీ నుంచి వచ్చారు కాబట్టి ఆ కలర్ అది కంటిన్యూ అవుతుంది ఫెయిర్నెస్ అనేది, అంతేనా? మేబీ, ఐ డోంట్ నో, బట్ మై ఫాదర్ అండ్ మదర్ ఆర్ వెరీ కలర్ ఫేర్. యూజువల్గా చూడగానే మనకి నార్త్ ఇండియన్స్, మన దగ్గర ఉన్నటువంటి సౌత్ ఇండియన్ మూవీస్లో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ని ఎందుకు తీసుకుంటారు అంటే వాళ్ళకి ఫెయిర్ కాంప్లెక్షన్ ఉంటుంది అనేది అప్పుడు ఉండింది, ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా. అంజుని చూడగానే సడన్గా అలాగే నార్త్ ఇండియనా అనిపిస్తారు, కానీ ఇప్పుడు మీరు చెప్పింది టర్కిష్ లింక్ ఉంది కదా దాంతో ఓకే అయి ఉంటుంది. నేను బోర్న్ అండ్ బాటప్ అన్ని చెన్నై, చెన్నైలోనే. మరి ఫాదర్ ఏమన్నారు మీ సినిమాల్లోకి వస్తూ ఉంటే? మై ఫాదర్ హీస్ లైక్ మై ఫాదర్ సిస్టర్ అంత ఆర్థోడాక్స్ గా అలాగే లేదు. మై మదర్స్ ఫ్యామిలీ ఆల్సో నో ప్రాబ్లం. లైక్ ఆన్ ద బిగినింగ్ ముందుకే వాళ్ళు చిన్న చాలా చిప్పుడు చిన్న పిల్లో ఎందుకు సినిమా, దెన్ లేటర్ ఆన్ లైక్ ఓకే దే సెడ్ ఓకే, బట్ స్టడీస్
ప్రయారిటీ. మీరు బేబీ అంజు నుంచి హీరోయిన్ అంజుగా అయినప్పుడు ఆ చేంజ్ని ఎలా తీసుకున్నారు మీరు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ని? నాకు బేబీ క్యారెక్టర్స్, చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ అయిన తర్వాత నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నాకు ఫుల్ అండ్ ఫుల్ స్టడీస్. నాకు మెయిన్ గోలే నేను ఇండియన్ నేవీలో జాయిన్ చేయమని, అదే నాకు. ఐ వాస్ లైక్ టోటలీ ఇన్ టు దట్. ఐ వాంట్ టు జాయిన్ ద ఇండియన్ నేవీ. సో దట్ టైమ్ కేలిడి కన్మణి తమిళ్. దెన్ ద సేమ్ థింగ్ హ్యాపెన్ నాకు. ఎలా ఫస్ట్ మూవీతో మా డైరెక్టర్ ఒక్క ఫిలింనే చేయమండి అని చెప్పారో, అలాగే ఈ డైరెక్టర్ కూడా వచ్చి, వసంత్ సార్ ఈ వన్ ఫిలిం డూ, యూ డూ ఓన్లీ వన్ ఫిలిం, దట్స్ ఆల్. ఐ డిడ్ దట్ వన్ ఫిలిం, దెన్ ఐ వాస్ స్టార్టెడ్ టు డూయింగ్ మోర్ ఫిలిమ్స్ దెన్ దట్. ఎందుకు నేవీ అనగానే చెన్నై ఇక్కడ అంతా బీచ్లు కోస్టల్? నో, ఐ వాస్ టోటలీ ఇన్ టు లైక్ my way of thinking is very different. I wanted to join the navy means like I want to do something in the sense. Because when naaku for 4 years 4-5 years unnapudu nenu oka navy officer ne chusanu, one lady navy officer. So appudu nunchi naaku aa uniform anni like I wanted to be like her. వాళ్ళ అటైర్ కావచ్చు, మిగతా అంతా కూడా ఆ టైంలో చూసినప్పుడు. సో దట్ టైం అప్పటి నుంచి నాకు ఆ మైండ్లో ఫిక్స్ అయిపోయింది, నేను ఇఫ్ ఐ ఆఫ్టర్ గ్రోయింగ్ అప్ అండ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు బికమ్ అ నేవీ ఆఫీసర్, వన్ లైక్ వెరీ ప్రెస్టీజియస్ లుక్ అండ్ ఆ డెడికేటెడ్ కదా ఫర్ అవర్ నేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత అసలు హీరోయిన్ గా అయిన తర్వాత ఇక్కడ బిజీ, అది మర్చిపోయారు? అది మర్చిపోయలేదు. నాకు అది ఒక డ్రా, నాకు ఒక అన్ఫినిష్డ్ డ్రీమ్ గా పోయింది. ఫుల్ఫిల్డ్ డ్రీమ్ అలాగే ఉంటుంది అది. సో దెన్ ఐ వాంటెడ్ టు పుట్ మై సన్ ఇన్ టు నేవీ అండ్ ఎవ్రీథింగ్. ఆర్మీ అయినా, నాట్ ఆర్మీ, ఐ వాంట్ టు పుట్ హిమ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్, నేవీ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. So that time I had some problems, issues and family and everything. Then he wants, vaalu school nunchi chaala manchi football player. Then he is very much interested into games and footballs and everything. Then okay, I don't want to spoil his dream. So exactly. Let him follow. So inni cinemalu chesaru, inni languages chesaru, hindilo kuda Amitabh Bachchan garito cheyadam anedi ante ippudu manam evarevarinaithe legends anukuntunnamo, Kamal Haasan, Rajinikanth, Chiranjeevi, itu vaipu chuste Amitabh Bachchan, Sridevi garu, intha mandi tho cheyadam ela anipinchindi aa time lo? Amitabh Bachchan garito experience gurtunda? No, I remember talking to him like he was sitting oka camera stool lo he was sitting, then I was looking at him and said you are very tall, I said. I remember that. You are very tall. Then he said something to me, but I remember this when I was acting. So that movie, that experience, like chinna chinna, like Mithun Chakravarti, I acted with Mithun Chakravarti, then Jitendra, Rajesh Khanna. Like small legendary actors andaru kuda kada. Aa tarvata eppudina kalisara vaadato eppudina maatladara asalu nostalgic moment? I met Mithun sir in Ooty. Okay, then I told him like I have acted with you when I was small. He said yes, which movie? Then I said one, it's like I forgot the name. Then I said it's a snake movie. Then he was like, oh, okay. Then he was like, okay, good, nice talking to you and everything. Kada vallandaru inta pedda heroes ayindra that Bollywood, Tollywood, innitlallo kuda vallu top heroes ainappudu aa nostalgic moments anni vastu untayi kada, gurtu vastu untayi avanni kuda. And మీరు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళడం, అంటే ఇక్కడ ఇన్ని సినిమాలు చేస్తూ కూడా కన్నడలో హీరోయిన్ గా చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది? ఒక 3 ఫిలిమ్స్ చేశాను నేను హీరోయిన్ గా కన్నడలో. 4 ఫిలిమ్స్ చేశాను. వన్ వెన్ ఐ డిడ్ కెల్లెడి కన్మణి, దట్ టైం ప్రేమ రాజ్యాన్
one movie I did, that is with Ambrish and Radha. KV Raju director. So that movie, then later on I did, after కొంచెం ఇయర్స్ తర్వాత నాకు ఒక ఆఫర్ వచ్చింది, ఒక నాకు తెలిసిన డైరెక్టరే, వాళ్ళు ఇప్పుడు కొంచెం నేను కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను, నాకు హెల్ప్ చేయండి, నేను ఈ ఫిలిం కన్నడ ఫిలిం ఐమ్ గోయింగ్ టు డూ, ఐ వాంట్ యూ టు యాక్ట్ ఇన్ దట్ మూవీ. దెన్ ఐ సెడ్ ఓకే ఐ విల్ యాక్ట్. ఈ సైడ్ నాకు హెల్ప్ ఐ సెడ్ ఓకే ఐ విల్ యాక్ట్ ఫ్రీలీ ఇన్ దట్ మూవీ. దెన్ ఐ యాక్టెడ్ ఇన్ దట్ మూవీ. So that movie, Ranger. And then there was a King movie. That's all. Free ga kuda aa kaalamlo busy ga tirugutu kuda free ga chesanu aa director na paapu aa director aa tarvata adi hit ayinda ela vachayi revenue. Okay, it was okay movie. Aa tarvata kuda pay cheyaledu meek inka enni chesaru alla free movies no, that was only one film. But many films they didn't pay me also. Enduku check bounce ayipoyindi చాలా ఫిలిమ్స్ అలా పోయింది. సో హాఫ్ ఫ్రీగా చేశాను మూవీస్, కొన్ని ఫిలిమ్స్ అలాగే చేశాను నేను. చిన్నప్పుడు ఎవరు చూసుకునేవాళ్ళు మీకు మేనేజర్గా ఇవన్నీ లెక్కలు? మేనేజర్ ఎవరూ లేదు, మా నానమ్మనే. లేదు, ఈ సినిమాకి మీరు సైన్ చేశారు, డబ్బులు ఇచ్చారా లేదా, రెమ్యునరేషన్ వచ్చిందా లేదా, డేట్స్ అయిపోయా, ఇవన్నీ ఎవరు చూసుకునేది? ఆ టైంలో మేనేజర్ అలా లేదు, మన సంగతి మనే చూసుకోవాలి. ఆ తర్వాత కూడా ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు, చాలా మంది ఎగ్గొట్టారు, ఎలా? అప్పుడు కూడా మేనేజర్ లేరు? లేదు. యూస్ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్, మీరంతా మీరే చూసుకునేవాళ్ళు. My auntie was looking after my dates, my remuneration, everything. My grandmother, amma nana chala interfere cheyaledu. Then after becoming as a heroine, my mother started to handle everything. అలా ఎన్ని లక్షలు అంటే ఇప్పటికి ఎన్ని కోట్లు పోయి ఉంటాయి మీకు? ఎన్ని పోయిందో. తర్వాత వాళ్ళని ఎప్పుడు కలవలేదా మీరు? నో, ఐ డోంట్, దే సే దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ అని చెప్తారు, నా ఏం చేయమని. పోనీలే వదిలేయడం ఇంకా అంతే. అండ్ యు ఆర్ గెటింగ్ మోర్ ఆఫర్స్ కాబట్టి నువ్వు మీరు అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు, ఇంకా ఆపర్చునిటీస్ వచ్చినాయి వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. నల్ల మంచి రోల్స్ వచ్చింది నాకు మలయాళం మూవీస్, మామూటి, మోహన్ లాల్, ఆల్ బిగ్ బిగ్ యాక్టర్స్. సో ఐ వాస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మలయాళం బికాస్ నాకు చాలా మంచి క్యారెక్టర్స్, మంచి హీరోయిన్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ మెయిన్ టైటిల్ క్యారెక్టర్స్ అని వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ ఆపర్చునిటీ. సో ఐ వాస్ ట్రైయింగ్. అండ్ అవార్డ్స్ కూడా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. తమిళ్లో ఒక ఇండియన్ సినిమా ఎక్స్ప్రెస్ అవార్డ్ అండ్ తమిళనాడు అవార్డ్, దెన్ మలయాళంలో కేరళ స్టేట్ అవార్డ్, దెన్ నేషనల్ అవార్డ్, ఇవన్నీ చేశారు. బట్ ఒక దాని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనాలా మీ పర్సనల్ లైఫ్ లో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత? నాకు అనిపిస్తుంది అది ఎంటైర్ మీ లైఫ్ ని చేంజ్ చేసింది, ఒక టర్న్ చేసేసింది. ఎందుకలా? నాకు అదే చెప్పాను, నేను ఒక మెచ్యూర్డ్ టైం కాదు అది. నాకు ఐ వాస్ లైక్ 17 దట్ టైం, 17-18, దట్స్ ఆల్. అప్పుడు నాకు చాలా కన్నడ ఫిలిం నా సెట్ గురించి చాలా నాకు తెలియదు, నా కన్నడ ప్రభాకర్ గురించి నాకు చాలా తెలియదు అప్పుడు. సో దట్ టైమ్ హీ వాస్ రియల్లీ లుకింగ్ ఆఫ్టర్ మీ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ థాట్ మేబీ దిస్ ఇస్ టైమ్ ఫర్ మీ టు క్విట్ యాక్టింగ్, గెట్ ఇన్ టు ఫ్యామిలీ. 18 ఇయర్స్ బికాస్ ఐ వర్క్డ్ సో మచ్, సో ఐ థాట్ ఓకే లెట్ మీ సెటిల్ డౌన్ అండ్ ఎవ్రీథింగ్. Then it was a, I misjudged, it was a wrong choice. Then I started, koncho misunderstanding anna vachindi. Then that time I was like, I had baby also. And okay, I have to think about my son's future. So I came off to my, నా అమ్మ ఇంటికి వచ్చేసాను నేను. మీరు కొన్ని ఏళ్ల నుంచి ఉన్నారు, ఆల్మోస్ట్ అప్పటికే 16-17 ఇయర్స్ నుంచి యు ఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్. బోల్డ్ అంతమంది మీకు తెలుసు, టాప్ హీరోస్ అందరూ తెలుసు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు అందరూ తెలిసిన తర్వాత అంజు అలా ఎలా నా మేక్
కన్నడ ప్రభాకర్ గారిని పెళ్లి చేసుకుంది. ఎవరు చెప్పలేదా మీకు అసలు? ఎవరు చెప్పలేదు, బికాస్ ఐ డెంట్, నాకు అంత కాంటాక్ట్స్, ఐ వర్క్డ్ విత్ ఎవ్రీబడి బట్ నాట్ వెరీ క్లోజ్డ్, లైక్ నాకు అంత ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్ అని ఎవరు లేదు. ఓన్లీ యాక్టింగ్, ఐ డూ మై వర్క్, ఐ విల్ కమ్ బ్యాక్ టు మై హోమ్. ఐ వాస్ లైక్ దట్ బికాస్ అమ్మ అప్ప చాలా స్ట్రిక్ట్, సో లైక్ ఐ డెంట్ హ్యావ్ మచ్ ఫ్రెండ్స్ ఆల్సో. సో దట్ టైమ్ ఐ డెంట్ హ్యావ్, ఐ డోంట్ నో లైక్ దేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, వాట్ ఈస్ దేర్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. నాకు చెప్పింది ఒక వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది, డైవోర్స్ అయింది, ఒక చిన్న డాటర్ ఉంది, అంతే నాకు తెలుసు. అప్పటికి కన్నడ ప్రభాకర్ కి ఒక పెళ్ళైంది, డైవోర్స్ అయింది, ఒక పాప మాత్రమే ఉంది అంతే. వాళ్ళు కూడా ప్రభాకర్ తో లేదు, విడిగా సెపరేట్ గా ఉన్నారు. సో ఐ థాట్ ఓకే, దెన్ ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ ఫర్ హిమ్. ఐ రియల్లీ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ హిమ్ దట్ టైం. ప్రేమ గుడ్డిది అంటుంటారు, దట్ ఇస్ నాట్ ప్రేమ. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ లైక్ లవ్ అఫేర్, అలాగే నాకు ఏమి లేదు. ఐ వాంటెడ్ టు బికమ్ అ హౌస్ వైఫ్, ఐ వాంట్ టు హ్యావ్ అ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ లైఫ్, అంతే. ఏమి లవ్ అలాగే ఏమి లేదు. మరి ఏం అట్రాక్ట్ చేసింది మీకు? హీ వాజ్ లైక్ లుకింగ్, అదే నేను చెప్పాను కదా, నన్ను చాలా మంచిగా చూసారు, అఫెక్షనేట్గా. ఐ ఆల్వేస్, నేను ఫ్యామిలీతో ఉన్నప్పుడు మా అందరూ నన్ను అలాగే చూస్తారు, మా అమ్మ నాన్న అందరూ, బికాస్ ఐ వాజ్ టోటలీ ఓరియంటెడ్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. సో వెన్ దట్ అఫెక్షన్ ఐ సా ఇన్ హిమ్, ఐ థాట్ ఓకే మేబీ దిస్ ఇస్ అ రైట్ పర్సన్ ఫర్ మీ. ఐ థాట్ లైక్ దట్ పాపం అలాంటి మంచి పర్సన్కి ఎందుకు ఇలా అయింది అని మీరు అనుకున్నారు. అలా డైవర్స్ ఎందుకు అయింది, భార్య పిల్లలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు అని ఎప్పుడు తెలిసింది మరి మీకు? దెన్ నాకు ఒక ఆఫ్టర్ 7-8 months మ్యారేజ్ అయిన మ్యారేజ్ దట్ టైమ్ ఐ కమ్ టు నో దట్ హీస్ ఆల్రెడీ, హీస్ గాట్ ఫస్ట్ వైఫ్ అండ్ కిడ్స్, 2 daughters, 1 son. అందరూ దేర్ ఆల్ ఎల్డర్ టు మీ, మీకంటే పెద్దవాళ్ళు. సో దట్ టైమ్ ఓన్లీ ఐ గాట్ సో యాంగ్రీ, లైక్ వై డెంట్ యూ టెల్ మీ దిస్, యూ టోటలీ అవాయిడెడ్ దిస్ చాప్టర్ అండ్ యూ డెంట్ టెల్ మీ ఎనీథింగ్ అబౌట్ దిస్. దెన్ హీ డెంట్ రెస్పాండ్ ఫర్ దట్ దట్ టైమ్ ఓకే. దెన్ ఐ స్టాప్ టాకింగ్ టు హిమ్. దెన్ వీ వర్ డూయింగ్ అ మూవీ, then we had some misunderstanding and everything. Then okay, then I thought okay, maybe this is the right time for me to get out from this house. So I came off. Aina mugguru pillalu meekante chaala pedda vaallu ainappadi kuda he didn't reveal ani emi cheppaledu meeku pelliki mundu, kani pakkanunna vaallu chuttupakkalo unna vaallu vaallu kuda meeku cheppaleda Anju you are not doing this, because he never let anybody to speak to me. Nannu ekkadiki teesko elleledu. So, it was like, it was like a jail to me, that house. So, I really had a very bad experience. So, after coming to my mother's place, I stopped talking about my past and everything, because I don't want to go back to that trauma again. And na santo kuda nenu ee maatu cheppaledu. I don't speak to him about this, because whatever it may be, Prabhakar is his father, so somewhere or the other he have some respect or love, or I don't want to spoil that. Kalisaru eppudaina pillalu? No, mee abbayi Prabhakar ne eppudu aina kuda raledha chudu. Na abbayi ki 2 years unnappudu vallu chani poyaru Prabhakar, so he never had the chance to meet his father. Because only for 3 months నా బిడ్డ ఒక 3 months ఉన్నప్పుడే హీ వాస్ దేర్, దట్స్ ఆల్, 3 to 4 months, దట్స్ ఆల్. ఆ తర్వాత ఎప్పుడూ రాలేదు, ఎప్పుడూ రాలేదు, చూడలేదు, మాట్లాడలేదు, మిమ్మల్ని కూడా అడగలేదు అసలు ఇంకా. వెన్ యూ రియలైజ్డ్ ఆల్రెడీ తనకు మ్యారేజ్ అయింది, తన పిల్లలు మీకంటే పెద్దవాళ్ళు అనుకున్న, మీరు అడిగిన తర్వాత ఎలా సపరేషన్కి మధ్యలో ఉండేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది కదా, ఏం జరిగింది అప్పుడు? లైక్ the miscommunications and lot of other activities and everything. Sometimes he used to be very violent and
వెరీ ద మాట్లాడుపో ఒక ఏం చెప్పాలి, లైక్ హీ డెంట్ హ్యావ్ దట్ పొలైట్నెస్ అండ్ ఎవ్రీథింగ్, రూడ్గా బిహేవ్ చేస్తాడు. సో హీ సెడ్ అమ్మ అప్ప అందరూ దే నాట్ సపోజ్ టు కమ్ హియర్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ ఐ సెడ్ నో, ఐ కాన్ స్టే హియర్ ఎనీమోర్, దిస్ ఇస్ బికమింగ్ వెరీ ప్రెషర్ టు మీ. ఆ టైంలో వాళ్ళు ఉండే వాళ్ళ ఫస్ట్ వైఫ్ అండ్ కిడ్స్ మీతో పాటుగానే ఉండేవాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారు? ఇల్ల వేరే హౌస్లో, వాళ్ళకి వేరే హౌస్ ఉంది. బట్ ఆ రియలైజ్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా కలిసారా తన ఫస్ట్ వైఫ్? ఐ డెంట్ మీట్ జయమాలో ఆల్సో, సెకండ్ వైఫ్ ఆల్సో నేను కలిసిలేదు, బట్ వీ స్పోక్ టు ఇన్ ద ఫోన్ విత్ హర్. ఎంతమంది తనకి అంటే వైఫ్ ఇప్పుడు ఇప్పటికి ఇద్దరు పేర్లు వచ్చాయి తెలుసా, ఎఫైర్స్ కానీ రిలేషన్స్ కానీ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఎప్పుడు ఆలోచించలేదా ఇంకా? ఆ టైంలో వెన్ యూ గాట్ సపరేటెడ్, ఇండస్ట్రీ నుంచి అప్పుడు చెప్పారా, ఏమైనా మాట్లాడారా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ తమిళ్ కానీ ఎవరైనా చెప్పారా? ఎవ్రీబడి వాస్ లైక్ అయ్యో, వాళ్ళు చాలా పెద్ద ఏజ్డ్ పర్సన్ అండ్ హీఈస్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు కూడా ఆ ఫస్ట్ వైఫ్ని గురించి చాలా మందికి తెలియదు, ఓన్లీ దే నో అబౌట్ సెకండ్ వైఫ్ బికాస్ ద ఫస్ట్ మ్యారేజ్ వాస్ వెరీ ఎర్లీ మ్యారేజ్ ఫర్ హిమ్. సో నో బడి మచ్, వెరీ క్లోజ్ పీపుల్ నోస్ అబౌట్ దట్. దెన్ ఎవ్రీబడి వాస్ లైక్ ఓకే మేబీ దిస్ ఇస్ గుడ్ యు హ్యావ్ కమ్ అవుట్, అదర్వైజ్ ఇఫ్ యూ వుడ్ హ్యావ్ బీన్ దేర్ పాపం బేబీయోడ ఫ్యూచర్ వుడ్ హ్యావ్ బీన్ స్పాయిల్డ్ మోర్. సో 20 ఇయర్స్ లోపే మ్యారేజ్ అయింది, 20 ఇయర్స్ లోపే ఒక బాబు పుట్టాడు, 20 ఇయర్స్ లోపే డైవోర్స్ అయిపోయాయి, మీరంతా సపరేట్ అయ్యి మీరు వచ్చేసారు. సో సచ్ ఎ లాంగ్ జర్నీ కదా అసలు ఈ జర్నీ అనేది. అంటే ఎవ్రీ మ్యారేజ్కి ఒక హ్యాపీ ఎండింగ్ ఉండాలి అనుకుంటాం, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనుకుంటాం. అండ్ మోర్ ఓవర్ మీ పేరెంట్స్ ఒకరు హిందీ ఒకరు ముస్లిం అయిన తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీగా ఇన్నేళ్ల పాటు కలిసి ఉన్నారు అనుకున్నప్పుడు మీది సడన్గా అది ఒక ఫెయిల్యూర్ కాదు, చీటింగ్ లా కైండ్ ఆఫ్ థింగ్, ఏమనిపించేది అసలు? ఓ మై ఫాదర్ అండ్ మదర్ లైక్ వాళ్ళు భయంకర షాక్, దే వర్ డెవస్టేటెడ్. మై ఫాదర్, నేను ఫాదర్తో భయంకర క్లోజ్, సో మై ఫాదర్ వాస్ వెరీ చాలా తగ్గిపోయారు సన్నగా అప్పుడు. దెన్ ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ లైక్ ఐ స్టార్టెడ్ టు వర్క్, దెన్ దే వర్ లైక్ ఓకే లెట్ హర్ డూ హర్ వర్క్, ఆర్ డిస్ట్రాక్షన్ డైవర్షన్ అందులోంచి మెల్లిమెల్లిగా బయటికి వస్తుంది ట్రామాలోంచి. నాకు ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది, నేను ఏమి మైండ్లో అంత సీరియస్గా పెట్టుకోలేదు. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ ఫర్గెట్, ఐ ఫర్గెట్ ఇన్ ద సెన్స్ లైక్ ఐ పుట్ ఇట్ అసైడ్, ఐ డోంట్ వాంట్ టు గో త్రూ దట్ బికాస్ ఐ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్, ఐ వాంట్ టు డూ సంథింగ్. Exactly. So I move on like that. Exactly. ఇప్పుడు I don't stuck in that same place. అక్కడే ఉండి ఆలోచించుకుంటే బేబీని చూసుకోవాల్సింది మీరే కదా. అవును కదా, ఎందుకంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ రిలేషన్షిప్ లో లేదు అనుకున్నప్పుడు యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ హోప్, ఆ బేబీని చూసుకోవాల్సింది మీరే. ఆ తర్వాత ప్రభాకర్ గారు చనిపోయినప్పుడు మీరు వెళ్ళారా? నో, ఐ డిడ్ంట్ గో. మీకు ఇన్ఫార్మ్ చేశారు? ఇన్ఫార్మ్ చేశారు అక్కడి నుంచి ఒక నా మన ఒక కామన్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్, వాళ్ళు కాల్ చేసి నాకు చెప్పాను హీస్ నో మోర్, మీరు రండి బిడ్డని తీసుకుని రండి. ఐ సెడ్ నో, ఐ వోంట్ కమ్ బికాస్ ఐ ద లాస్ట్ వర్డ్ ఐ టోల్డ్ హిమ్ లైక్ ఇఫ్ యూ డై ఆర్ ఐ డై ఐ విల్ నెవర్ స్టెప్ ఇన్ టు దిస్ హౌస్ అగైన్. అలాగే చెప్పి వచ్చేసాను నేను బాబుని తీసుకొని. ఐ టోల్డ్ హిమ్ ఐ విల్ నెవర్ స్టెప్ ఇన్ టు దిస్ హౌస్ అగైన్. ఈజీగా అయిపోయిందా సెపరేషన్? మరి యాక్సెప్ట్ చేశారా మీరు ఆ మాట? బికాస్ వీ వర్ నాట్ లీగలీ మ్యారీడ్ ఆల్సో, బికాస్ వాళ్ళది ఫస్ట్ మ్యారేజ్ హీస్ అ క్రిస్టియన్, వాళ్ళది ఫస్ట్ మ్యారేజ్, సో హీస్ నాట్ సపోజ్ టు డైవోర్స్ చేయలేదు వాళ్ళ ఫస్ట్ వైఫ్ని. సో మనతో ఐ మీన్ లైక్ మై మ్యారేజ్ వాస్ నాట్ లీగల్ మ్యారేజ్ అట్ ఆల్, సో ఐ నెవర్ హ్యాడ్ అ
for divorce or anything. I just took my baby and I came off, that's all. Exactly, exactly. Such a strong person you are, Anju garu. Nijanga na kanipistundi. I have seen lot in my life, ups and downs. But I always think myself like I want to be, even though when I whatever hurt and everything, I cry only for that moment, that's all. Once I cried, finished. Then, దాని గురించి ఆలోచించలేదు నేను. ఐ మేక్ మై సెల్ఫ్ వెరీ, బికాస్ నా అమ్మ చనిపోయే ఆ టైంలో కూడా, బికాస్ ఐ వాస్ వెరీ డిపెండెంట్ ఆన్ మై మదర్, ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై మదర్ అండ్ ఫాదర్. మదర్ అప్పుడు 2007 చనిపోయారు. సో దట్ టైమ్ ఐ వాస్ లైక్ టోటలీ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హౌ టు రన్ అ హౌస్. నాకు ఈ సిలిండర్స్ ఎలా బుక్ చేయాలి, వెజిటేబుల్స్ ఎలా సెలెక్ట్ చేసుకొని బై చేయాలి అన్నీ నాకు ఏమీ తెలియదు. ఐ నో ఓన్లీ యాక్టింగ్, యాక్టింగ్ దట్ ఈస్ మై ప్రొఫెషన్. ఐ నో ఓన్లీ యాక్టింగ్ బికాస్ అమ్మ నా బిడ్డని చూ, హీ వాస్ ద వన్, ఐ మీన్ మై మదర్ షీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సన్. సో దట్ టైమ్ ఐ వాస్ వెరీ బిజీ, ఐ డెంట్ హ్యావ్ టైమ్ ఆల్సో, నాకు టైం కూడా లేదు ఇంట్లో రావడానికి. సో వన్ ఆర్ టూ డేస్ ఇఫ్ ఐ గెట్ ఇట్ ఐ విల్ బీ లైక్ వన్ డే ఐల్ టేక్ రెస్ట్, వన్ డే ఐల్ విత్ ఐల్ బీ విత్ మై ఫ్యామిలీ, అమ్మ విత్ మై సన్ అండ్ ఎవ్రీథింగ్, దెన్ అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు వర్క్. బట్ ఫుల్ అండ్ ఫుల్ టిల్ మై సన్, ఐ మీన్ మై సన్ వాస్ అరౌండ్ 6 దట్ టైమ్ వెన్ మై మదర్ డైడ్. సో దట్ టైమ్ ఐ వాస్ లైక్ టోటలీ, దట్ టైమ్ ఐ వాస్ రియల్లీ ఐ వాస్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేట్, helpless. Then I thought, okay, I want to decide whether I want to, if I want to act, I will lose my son, his career and everything, because nobody is there to look after him. Then if I want to look after my son, I have to put a stop, full stop to my acting, at least for some time. Then I stopped my acting and na bittane Vayanadu ku teesku, because everybody said put him in the hostel. I said no, I won't put him in the hostel and all. Let him study. I'll be there with him. So till he finished plus two, I was there with him. Then after Vayanad, Kerala, he was studying. So he finished his plus two. That time, when we came back to Chennai, that time I started acting again. Malli appudu. Eppudu chepparu ee mee story, life story, marriage life, vitanniti gurinchi mee babu ki eppudu telusu? Ippudu variki nenu proper ga emi cheppaledu. But he realized everything, like what happened, because my mother told some things about then after my mother passed away, like my brothers used to talk, my aunties used to talk about that. So while hearing everything, he realized, okay, this is what happened. Then he will never ask me about father and what was he and how was he and everything. Then sometime I used to ask him, like I used to call him Lalu. Lalu, do you miss your father? He said, yeah, sometimes I miss my, like how you never met your father, how will you, yeah, I never met my, నేను ఇప్పటి వరకు కలవలేదు, చూడలేదు. బట్ ఈవెన్ దో మై ఫ్రదర్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ యూస్ టు టాక్ టు మై ఐ మీన్ దేర్ ఫాదర్స్, దట్ టైమ్ ఐ యూస్ టు థింక్ ఓకే, నాకు కూడా ఒక ఫాదర్ ఉంటే ఇప్పుడే ఇలాగే బాండ్ అనేది. సో దట్ టైమ్ దెన్ సమ్టైమ్స్ ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్, లైక్ ఓకే మేబీ బికాస్ ఆఫ్ మీ ఐ టుక్ ద రాంగ్ డెసిషన్ అండ్ బికాస్ ఆఫ్ దాట్ హీ సఫరింగ్ అండ్ ఎవ్రీథింగ్. Then I used to ask him, like, okay, because of me, you know, he said, no, why should I? Then I realized, okay, my mother and my father is both you. So, I don't miss. Such a cute statement. Nijanga great. He is really great. What's his name? Arjun. Arjun, yeah. Then Arjun is really great. No, he is very, very, very nice person. Very nice character he is. In other words, you are blessed, Nijanga. Yes, definitely. He is very understanding. He is very understanding and he respects everybody. Everybody, even day before yesterday, my auntie was asking, like, where is Arjun? I said, he had night shift. Then he's sleeping. She said, no, I want to see him. It's been so long. I want to meet him. I miss his voice. He used to call me Amma. Saptingla, I mean, like, Bonchesara, Mama, Bonchesara. Oh, I miss that voice.
దెన్ షీ కాల్డ్ మై సన్ కమ్ హియర్ దెన్ షీ కాల్డ్ అండ్ హీ కేమ్ ఇన్ మై ఆంటీస్ హౌస్ దెన్ షీ మెట్ హిమ్ షీ వాస్ లైక్ అయ్యో షీ వాస్ లైక్ యు నో దట్ ప్యాంపరింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్ దట్ హ్యాపనింగ్ సో హీ ఈస్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో ఎవ్రీబడి లైక్స్ హిమ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అర్జున్ ఒక స్టాట్స్ పర్ఫార్మ్ ఫుట్బాల్ బేస్డ్ యూరోపియన్ కంపెనీ అందులో డేటా అనలిస్ట్గా ఉన్నారు ఓకే హీస్ ఆన్ ది ట్రైనింగ్ యా అయితే ఇప్పటికి కూడా అంజు ప్రభాకర్ అలా పేరెందుకు ఉంది ఇంకా ఐ డోంట్ నో ఎవ్రీబడి కాల్స్ లైక్ దట్ నేనేమి పెట్టలేదు పీపుల్ అలాగే చేసింది చాలా తక్కువ మూవీస్ కన్నడలో ఆయనతో కలిసి ఉంది కూడా చాలా చాలా తక్కువ కాలం లెస్ దాన్ 1 ఇయర్ అంతే కదా అయినప్పటికీ కూడా 1.5 ఇయర్ అయినప్పుడు కూడా అంజు ప్రభాకర్ అలా ఎందుకు గుర్తు పెట్టుకున్నారు ఐ డోంట్ నో ఐ సెడ్ లైక్ ఐఎమ్ నాట్ అంజు ప్రభాకర్ ప్రభాకర్ జస్ట్ కేమ్ ఇన్ బిట్వీన్ దట్స్ ఆల్ ఐఎమ్ నాట్ అంజు ప్రభాకర్ ఐఎమ్ ఆల్వేస్ అంజు మరి మీరు మళ్ళీ ఆ సెపరేషన్ తర్వాత ఇదంతా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీ అంతటి మీ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపించలేదు ఎందుకంటే నాకు ఎంతో ఒక ట్రామాగా అయిపోయింది అది సో నాకు అండ్ ఫీల్ కూడా ఐ డెంట్ హ్యావ్ దట్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ అండ్ ఆల్ బికాస్ ఐ హ్యాడ్ గుడ్ పీపుల్ అరౌండ్ మీ మై సన్ వాస్ దేర్ my close friend Parthiban he was there and my family was there so all were like supporting and everything I got that love from everybody emane vallu Parthiban emane vallu Parthiban he always supports me like whatever I do he always tells me even if I get angry also he always tells me like think twice thrice then decide don't take any actions when you are angry because suddenly I will get angry that's the problem so see if you are angry just sit for some time quietly then think what you are doing is correct or not think then do then he comes to my shooting sets and everything he'll say like okay whatever I do there I mean mistakes and everything just don't do he always tells me like walk straight don't do like this I said why are you like my mother my mother always like don't look down and walk just walk straight talettukone like that so like all everybody was like aithe meer already ok sari pelli cheskunnaru aa tarvata unfortunate thing bayitiki vachesaru having a small kid aa tarvata industry lo malli you are doing movies ivani anukunnappudu ఎవరు మిస్బిహేవ్ చేయడం కానీ అలాంటిది ఏది లేదా నెగటివ్ ఫీలింగ్స్ కానీ అలాంటి అట్మాస్ఫియర్ ఏం కనిపించలేదా ఎలా ఓవర్కమ్ అయ్యారు ఇవన్నీ వేర్ ఎవర్ ఐ గో ఐ గెట్ అ గుడ్ రెస్పెక్ట్ బికాస్ నాతో చిన్నప్పటి నుంచి వర్క్ చేశారు అందరూ సో ఎవ్రీబడి లుక్స్ అట్ మీ లైక్ వన్ స్మాల్ చైల్డ్ స్టిల్ నౌ సో ఎవ్రీబడి ట్రీట్స్ మీ యాజ్ అ స్మాల్ చైల్డ్ ఓన్లీ ఎవ్రీబడి వాళ్ళు పెద్దగా అయిపోయారు but he still a child only chinna panchi chustu vastunnaru kabatti so nothing sometimes like misbehaviors and all nothing they nobody talks to me like that and all meeru okare unnaru single mother andulo ఒకరే వర్క్ చేస్తున్నారు అండ్ ఫ్యామిలీని లీడ్ చేస్తుంది మీరు అనే దాంట్లో ఒక్కోసారి దే వాంట్ టు టేక్ దట్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది కదా అందులో మోర్ ఓవర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది అనేది మీకు అలాంటిది ఏం రాలేదు కదా ఇప్పుడు బికాస్ ఐ టోల్డ్ యు నో ఐఎమ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఐ నో ఇఫ్ సంథింగ్ లైక్ వెన్ పీపుల్ ట్రై టు టాక్ నో దట్ టైమ్ ఇట్సెల్ఫ్ ఐ విల్ జస్ట్ గివ్ దెమ్ అ నోస్ కట్ దట్స్ ఇట్ సో నోబడి హ్యావ్ ద గట్స్ వాళ్ళకి ఆ ధైర్యం లేదు నాతో అలాగే మాట్లాడడానికి సో I just keep that distance. But Anju garu, meeru, you wanted to have a family life, oka housewife ga undam anukunnaru. 2 years kuda a dream anedi complete kaaledu, oka shattered dream. Bayitiki vachesaru, aa tarvata abbayini meere penchutu vacharu, innellu gadichipoyayi. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు అలా అయ్యో నేను అనుకున్న లైఫ్ ఇలా లేదే అలాంటిది అనిపించింది. దట్ టైం ఆన్ ద బిగినింగ్ ఐ ఫెల్ట్ లైక్ దట్ బట్ దెన్ ఐ డిసైడెడ్ ఓకే whatever I decide it's not happening what God decides it's happen okay so maybe this is also for good ippo further I have to think about my son
దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దాన్ మై లైఫ్. సో ఐఎమ్ హ్యాపీ నౌ. ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చొని బ్యాక్ ఆలోచిస్తే, 1.5 ఇయర్ తనతో కలిసి చేసినటువంటి జర్నీ, కన్నడ ప్రభాకర్ గారితో చేసినటువంటి జర్నీ ట్రమాటిక్గా అనిపించినప్పటికి కూడా ఒక నైట్ మేర్లా ఉండిందా, ఎలా అనిపించింది అసలు? ఇప్పుడు ఒకసారి అమ్మాయి రిలాక్స్ అనిపిస్తోందా, బయటకు వచ్చేసాను అనే ఫీల్ ఉందా? యా, ఐఎమ్ రిలాక్స్డ్ నౌ బికాస్ నేను అక్కడ ఉండిపోతే, ఇఫ్ ఐ వాస్ దేర్ మేబీ ఐ డోంట్ నో వాట్స్ మై లైఫ్ ఇస్, నో బడీ నోస్. ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేస్తారు, నేను అక్కడ ఉండి ఉంటే నోబడి విల్ నో వేర్ ఐఎమ్, హూ ఐఎమ్. సో మై లైఫ్ ఇస్ సినిమా, మై లైఫ్ దిస్ ఇస్ మై లైఫ్. సో మై జర్నీ విల్ కంటిన్యూ ఆల్వేస్. అక్కడే ఉండి ఉంటే అంజు మెల్లిగా వానిష్ అయిపోయింది, వానిష్ అయిపోయింది. అండ్ అబ్బాయి కోసం, మీ కొడుకు కోసం ఐడెంటిటీ ఇలా, ఐ మీన్ ఐ విల్ నెవర్ హ్యావ్ మై ఐడెంటిటీ దేర్ నౌ. Everybody knows what Anju is, who Anju is. Exactly. Anju garu enta strong person ho, anta dedicated ga work chestaru kuda kada. No. She puts her soul into everything. Yes, definitely. I will take every characters as my first film, like this is like my first film. Very dedicated. I'm always very dedicated. Yeah. I will put my 100% into whatever role I will do. అంజు గారిది ఒక 3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ చూసినప్పటికీ ఇప్పటికీ చాలా 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 చేంజ్ వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకు అంత వెయిట్ అప్పుడు ఎలా పెరిగారు, ఎలా తగ్గారు, ఎంత ఉన్నారు అప్పుడు ఆ టైంలో? ఐ వాస్ 105 దట్ టైం, 4 ఇయర్స్ బ్యాక్. నాకు నేను చెప్పాను కదా, ఒక 10 ఇయర్స్ నేను బ్రేక్. సో ఐ డెంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ ఐ డెంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ ఓకే. My that time my life was different. I was totally on my son's side, so I never took any care for my body or whatever it is. But now I'm acting, so I have to be like, I should be justice to my body also. So now I'm on my diet and everything. I go for badminton class every day. Then I do workouts. And I have 5 dogs at home. Okay. So I always run around with them. So all full exercise. అవును కదా. సో ఎంత టైం పీరియడ్ పెట్టుకున్నారు ఇంత వెయిట్ తగ్గడానికి అనేది? అంత అలా ఏమీ లేదు. లైక్ ఐ వాంట్ టు రెడ్యూస్ 2 to 3 kgs per month. Okay. That's all. Not much and not very fast reduction. అని నాకు, I'm not interested in that because I will lose my energy also. Yeah. I'll become tired the way I work and everything. So I'm on the correct proper diet. I take a lot of fruits, vegetables. I don't take rice, chapati and everything. No sugar, nothing. But I'm very addicted to sweets. Oh, ela mari ela manage chestaru? Even yesterday also I'm very complete on diet now. Yesterday my brother's daughter, she bought me gulab jamun. I couldn't control, I had 2 gulab jamun. Okay. Then again I will like, okay, I have to cut down. I will manage somehow. So anta natural way ne, organic way lone you are losing your weight, ante kada? Yeah, definitely. No medicines, nothing like that. Only with the fruits and vegetables. I take lot of vegetables. Fruit and vegetable, yes, diet. I'm daily. Not much into, my family is full non-vegetarian. Everybody loves non-vegetarian. I stopped eating mutton and, mutton 2 years back, I stopped eating mutton. Then fish and all, I'm not very particular about fish. Chicken I used to eat. But now I'm stopping chicken also. Whatever edainappadiki kuda aa happiness anedi, aa strongness anedi, aa boldness anedi alage continue ayyindi Anju life lo. Just keep going andi. Thank you. Be thank blessed you. Always Arjun is with you now. Yes, oka chinna jaragakudadu but jarigindi life kabatti alanti oka issue okati disturbance anedi, but you are a strong mother, strong person, strong human being, and yes. Okay, you have a Arjun your side. Thank you so much Anju. Thank you so much. Thank you. Thank you. Best wishes to you. Thank God bless you. Thank you. Thank you.